హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రసాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. త్వరగా డైజెషన్ అవుతుంది రసం అనేది తినటం వల్ల. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దానిలోనే కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని దానిలో ఇలా వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నానండి. తోలు తీసి తీసేసుకున్నాను. వీటికి తోలున్నా పర్వాలేదు. 2 స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, కొద్దిగా మెంతులు తీసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు తీసుకొని పైన తీసేసి దీన్ని ముక్కలుగా కట్ చేసి ఈ బౌల్లో వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా తీసుకొని వేసుకుంటున్నానండి. వీటన్నిటిని కూడా ఈ విధంగా బాగా పిసకాలి. ఇలా చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే చాలండి. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందామండి. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొంచెం వేసుకున్నానండి. ఆవాలు 2 ఎండిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. దీనిలోనే మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఆ పౌడర్ను కూడా దీనిలో వేసుకొని కొద్దిగా సేపు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు చేయకూడదు. దీనిలో కొద్దిగా పసుపు వేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా రసాన్ని కూడా దీనిలో వేసుకుందామండి. అర స్పూను సాల్ట్ అనేది యాడ్ చేశాను. దీనిలో ఇంకొక గ్లాస్ వాటర్ అయితే పడతాయి. ఇంకో గ్లాస్ వాటర్ అనేది పోస్తున్నానండి. పోసి దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఎక్కువసేపు బాయిల్ చేయకూడదండి. కొద్దిగా తెరిలితే చాలు. ఈ విధంగా తెరులుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందాం. సాల్ట్ అనేది కొద్దిగా తగ్గింది కాబట్టి ఇంకొంచెం సాల్ట్ అనేది నేను కలుపుకుంటున్నాను. దీని ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.